హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షూ. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే ప్రేక్షక వీక్షకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఒక సాఫ్ట్వేర్ గురించి ఒక క్లాస్ అయితే చేసి మనం వీడియో పెట్టినప్పుడు చూసిన ప్రేక్షకులకి అది పూర్తిగా అర్థమయ్యేటట్టు ఉండాలి. అలాగే స్టెప్ బై స్టెప్ నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది ఫుల్ క్లారిటీ అయితే మనం ఇవ్వాలి. సో అప్పుడే చూసిన వాళ్ళకి కానీ లేదా చేసే వాళ్ళకి కానీ చక్కగా ఉంటుంది, వాళ్ళు చేసుకోగలుగుతారు. సామాన్యంగా ఒక వీడియో మనం చూస్తున్నప్పుడు దాన్ని ఒకటికి రెండు మూడు సార్లు చూస్తేనే అది స్టెప్ బై స్టెప్ అనేది ఉంటే అర్థమవుతుంది. అలా కాకుండా మధ్యలో ఒక స్టెప్ మిస్ అయింది అనుకోండి, ఆ వీడియో మనం ఎంత కొట్టుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనకి రాదు. సో మనకి చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ పెట్టినా కూడా మనం దాన్ని చూసి నేర్చుకోవడానికి 2-3 times కంపల్సరీ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే నేను యూట్యూబ్ రాకముందు కొన్ని పీడిఎఫ్ ట్యుటోరియల్స్ అయితే చూసేవాడిని, వాటిలో ఏంటంటే జస్ట్ ఒక స్టెప్ మిస్ చేసేస్తారు. సో అప్పుడేమవుతుంది అంటే దానికోసం చాలా రోజులు ట్రై చేయాల్సి వస్తుంది అనమాట, కష్టపడాల్సి వస్తుంది. సో అప్పుడు కానీ అది ఓకే, ఇలా చేయటం వల్ల అది మనకు వచ్చింది అని చెప్పి అర్థమవుతుంది అనమాట. అలా కాకుండా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం చెప్పగలిగితే నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తున్నాను. అదేమో మన యూట్యూబ్కి నచ్చటం లేదు. ఏంటి అంటే అది వాళ్ళ రూల్స్కి విరుద్ధం అని అంటుందన్నమాట. ఇప్పటికే ఫస్ట్ టైం ఒకసారి అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది, తర్వాత ఇప్పుడు 1 week స్ట్రైక్ అయితే వేస్తున్నారు. సో 1 week తర్వాత నిన్నటి నుంచో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, అలాగే ఇలా నా వల్ల మాత్రమే ఇలా రూల్స్ బ్రేక్ అవుతున్నాయా అని నేను చూశాను. వేరే కొన్ని అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే చూశాను. సో వాళ్ళు నాకంటే చాలా చాలా ఎక్కువ చెప్పున్నారు, బట్ వాళ్ళకేమో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ నా వీడియోని మాత్రమే డిలీట్ చేసేసారు. డిలీట్ చేసేసి మీరు రూల్స్కి విరుద్ధంగా చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. సో అది యూట్యూబ్ అయితే అది వాళ్ళ రూల్స్కి విరుద్ధం అనే చెప్తుంది. ఓకే, ఎనీవే నేను యూట్యూబ్ని అయితే నేను వ్యతిరేకించట్లేదు, కానీ నేను చెప్పే క్లాస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి. సో నేను యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఏవైతే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇందులో యూట్యూబ్లో మీకు కట్ చేసేసి పెడతాను. అలాగే వీడియో కింద ఫేస్బుక్ లింక్ అయితే నేను పెడతాను అనమాట. సో మీరు అందులో అయితే ఫుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మీకు అందులో అయితే ఉంటాయి. సో మీరు ఫేస్బుక్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఫేస్బుక్ లింక్ అయితే ఓపెన్ చేసుకొని ఆ లింక్లో నుంచి మీరు కావాల్సిన స్టెప్ బై స్టెప్ వీడియోస్ని అయితే మీరు చూసుకొని నేర్చుకుంటారని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు నాకు సహకరించిన యూట్యూబ్కి కూడా కృతజ్ఞతలు, అలాగే ప్రేక్షకులకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.